శివకార్తికేయన్ కార్తికేన్ లేటెస్ట్ మూవీ మహావీరుడు మనకి ఇది గ్రాండ్ రిలీజ్ అయితే జరిగింది మనకైతే ఈరోజు బేబీ మహావీరుడు తమిళ డబ్బు నాయకుడు మూడు సినిమాలు అయితే రిలీజ్ ఉన్నాయి మన తెలుగులో అంటే మన టాలీవుడ్లో ఎక్కువ అయితే బేబీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది మహావీరుడు ఎవడ పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు అండ్ ఈ మూవీ షోస్ కూడా చాలా అంటే చాలా డిలే అయినాయి మార్నింగ్ షో చూసుకుంటే మనకి పన్నెండు గంటలకి అయితే షో వేస్తారు చాలా దొరుకుతున్నారు ఎందుకంటే కంటెంట్ అనేది లేడీ అయితే వచ్చిందంట థియేటర్ మేనేజ్మెంట్కి కాబట్టి మూవీ రివ్యూ ఇవ్వడం కూడా కొంచెం లేట్ అయింది ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ మహావీరుడు శివ వరుణ్ డాక్టర్ డాన్ రెండు సినిమాలతో వంద కోట్ల డబ్బు అయితే జాయిన్ అయిపోయాడు తర్వాత వచ్చిన ప్రిన్స్ కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు వంద కోట్ల డబ్బు జాయిన్ అయిపోతున్నాడు టైంలో అయితే పెద్ద ఫ్లాప్ అయితే ఇచ్చాడు దాని తర్వాత మళ్ళీ వచ్చిన మూవీ మహావీరుడు ఇది ఎలా ఉంది అంటే మీరు ట్రైలర్ చూసినట్టయితే నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది తప్ప ఎప్పుడైతే ట్రైలర్ చూసానో నాకైతే కొంచెం కూడా ఎక్ట్లేదు అసలు ట్రైలర్ మనకి ట్రైలర్ చూసినట్టయితే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది మన ఇందులో హీరో చాలా భయానకుడు అంటే చాలా ప్రతిదానికి భయపడుతుంటాడు గొడవలు అంటే చాలా అంటే చాలా భయం అలాంటిది ఒక పార్టీ మీటింగ్లో తన చెప్పు ఒకరికి తగలడం అది ఎంత పెద్ద గొడవ అయింది ఆ గొడవను ఎలా సర్దుబడి

చూస్తారో చూడొద్దని నేను చెప్పడం కానీ మోస్ట్లీ ఓటీటీకి అయితే ప్రిఫర్ చేయండి అంటే మన తెలుగులో మోస్ట్లీ ఈరోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా మోస్ట్లీ బేబీ చూడడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత ఓకే మీరు కార్తిక ఏం ఫ్యాన్ అయితే చూడండి అందులో ప్రాబ్లమే లేదు మహావీడు ఎస్పెషల్లీ అందులో యోగిబాబు కామెడీ కూడా పెద్దగా అయితే ఏం పండలేదు అండి హీరోయిన్ అదితి శంకర్ అంటే డైరెక్టర్ శంకర్ వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ మన కార్తిక్ ఒక మూవీ అయితే చేసింది మళ్ళీ ఇది పెద్దగా ఏం లేదు అసలు ఏమీ లేదు డల్ సాంగ్స్ పరంగా బీజం కానీ సినిమాటోగ్రఫీ కానీ ఏమీ ఎక్కలేదు అసలు నేను వేరే లెవెల్లో ఉంచుకున్నాను బట్ మూవీకి హైప్ లేదు మన తెలుగులో ఏదో ప్రమోషన్స్ చేశారు తప్ప మన తెలుగులో అయితే లేదు మన తమిళ్లో ఎలా ఉందో తెలియదు కానీ మన తెలుగులో అయితే ఈ మూవీ బ్రేక్ వినివ్వడం కష్టం ఒకవేళ తమిళ్లో అయి ఉండొచ్చు ఎందుకంటే తమిళ్లో ఈ ఒక్క మూవీ రిలీజ్ కాబట్టి ఈరోజు ఆల్రెడీ నాయకుడు తమిళ్లో ముందే రిలీజ్ అయిపోయింది పెద్ద బ్లాక్ బస్ట్ అయింది కాబట్టి మన తెలుగులో చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి మోస్ట్లీ మా విరణున్న అక్కడ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మన తెలుగులో అయితే అంత లేదు ఈ సినిమా మోస్ట్లీ చాలా వరకు బేబీకే పాజిటివ్ రివ్యూస్ అంటే చాలా మంచిగా వచ్చింది కాబట్టి రిపోర్ట్ మోస్ట్లీ దానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఓకే దీనికి వస్తే గానీ నాకు తెలిసి మూవీ ఒక ఫ్లాప్ ఎదుర్కొన్నాడు అనుకుంటున్నాను నేను నాకైతే నచ్చలేదు ఒకవేళ మీడియా ఎవరైనా చూసినట్లయితే మీకు నచ్చితే ఏమైనా నచ్చిందో కింద కామెంట్ చేయండి సాంగ్ కానీ అంత చాలా డల్గా ఉంది అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా చిరాకు తెప్పిస్తుంది మొత్తం ఇంకా శివకార్తి కానీ ఎలాంటి స్టోరీ ఎంచుకున్నాడు ఏంటి అనుకున్నాను నేనైతే కొంచెం కూడా టోటల్లీ డిసప్పాయింటెడ్ మూవీ పరంగా చూసుకుంటే మహావీరుడు మోస్ట్లీ ఓటీటీకి అయితే ఫ్రెండ్స్ చేయండి థ్యాంక్ యూ